ముందుగా తెలుగు ప్రజలకి అలాగే 60వ వార్డు ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ప్రభుత్వంపై తీర్పే నిరసన తెలుపుతూ ఈ రోజు మొన్న క్రిస్మస్ జరిగింది క్రిస్మస్ గతంలో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రిస్మస్ కి కానుకలు ఇచ్చారు అలాగే రేపు రాబోయే భోగికి సంక్రాంతికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానుకలు ఇచ్చారు ప్రతి పండక్కి కూడా ప్రతి ప్రజలందర్నీ ఆదుకునే కార్యక్రమం ప్రకారంగా అన్ని కానుకలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఇచ్చారు ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తే ఈ రోజు కానుకలే కాదు కదా ముందు అప్పులు భారం పెంచే పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్కల మీద కూడా ఈ రోజు అప్పు భారం పెంచుతున్నారు తప్ప గాని ప్రభుత్వం తరపు నుంచి జనాలకు మెయిల్ చేసే కార్యక్రమం లేదు మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేశారు ఆ పట్టాల కార్యక్రమంలో ఎవరికి ఒక్క ప్రజలకు కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి మనిషికి కూడా ఎవరికి కూడా ఒక అవగాహన లేని పరిస్థితి ఉంది అది ప్రతి మీటింగ్లో కూడా జనాల్ని బెదిరించి మీకు రేపు జీరో వడ్డీ ఇది ఏదైతే ఉందో అది మీకు ఇవ్వమని చెప్పి బెదిరించి జనాలు తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి ప్రజలందరినీ కూడా బలిపశువులు చేసే కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ ప్రభుత్వం వాళ్ళు దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఏమీ ఒరిగేదైతే ఏమీ లేదు వీళ్ళేదో పబ్బం కడుపుకునే రీతిలో తప్ప కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమీ చేసే పరిస్థితి లేదు ఒక పట్టాలు ఇస్తానని చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి పట్టాలన్నీ కూడా ఒక పాంప్లెంట్లా తయారు చేసి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పట్టాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కనబడలేని పరిస్థితి ఈరోజు ఒక పాంప్లెంట్లా తయారు చేసి వీళ్ళు డప్పా కొట్టుకునేటట్టుగా మొత్తం పాంప్లెంట్లో మ్యాటర్ రాసుకొని కిందన ఏదో నాలుగు పేర్లు పెన్నరు పెన్నతో రాసి ఇచ్చిన పాంప్లెంట్లు ఇచ్చారు తీరమేసి జనాలు సచివాలయంలోని వారంటల్ని తిరగబడి అడిగితే ఇది హామీ పత్రం మీకు తర్వాత మళ్ళీ పట్టాలు ఇస్తామని చెప్పుకునే దయనీయ పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉండడం చాలా చాలా దరిద్రం అది ఈరోజు అది అందరూ కూడా గమనించాలి ప్రభుత్వం ఎంత అద్వానంగా ఉందంటే టిట్కో ఇల్లు ఇంచుమించుగా ఎలిజిబుల్ అయిన ఇంచుమించు 1700 మంది నియోజకవర్గంలో ఉంటే ఈరోజు వాళ్ళందరినీ కూడా అనెలిజిబుల్గా చూపించి ఎవరైతే వైసీపీ లీడర్స్ ఎవరైతే రికమెండేషన్ అయితే చేస్తున్నారో ఆ రికమెండేషన్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఎలిజిబుల్ లిస్టులో చూపించి ఈ టిట్కో ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా ఒక నిర్ధారణ దిశ నిర్దేశం లేకుండా ఏదో ఒక పాంప్లెంట్ రూపంలో ఈరోజు ఇచ్చి జనాల్ని మభ్యపడుతున్నారు తప్ప కానీ అది నిజంగా ఇవ్వాలనుకునేటప్పుడు మేము ఏదైతే పట్టాలు ఇచ్చామో అలాగా ధైర్యంగా వాళ్ళు ఆ ప్లాట్ నంబరు దాని హద్దులు చక్కగా వేసి ఎక్కడిస్తున్నామో ఊరి పేరు ప్లస్ హద్దులు బౌండరీస్ ఫిక్స్ చేసి ఒక పట్ట ప్రజలకు ఇస్తే పట్టాలు ప్రజలు భయాందోళన తగ్గుతుంది ఈరోజు ఆ 1700 మంది ఇన్ఎలిజిబుల్లో చూపించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో తెలియక వాళ్ళందరూ కూడా డీడీలు కట్టి చాలామంది 25,000 50,000 డీడీలు కట్టి కూడా ఉన్నారు ఏవి కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా ఈ సంవత్సరం నుంచి ఏదైతే మేము ఎక్కడైతే ఆపామో అక్కడే ఆ హౌసెస్ అన్నీ కూడా ఉంచి ఈరోజు ప్రజలు మళ్ళీ మరోసారి మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వీళ్ళు అంటే ఆ మాయ మాటలు చెప్పి ఏదో వీళ్ళు ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు తప్ప గానీ ప్రజలకు మెయిల్ చేసే కార్యక్రమాలు ఏమి కూడా జరగట్లేదు ఈ రోజు ఏ కార్యక్రమం అయినా సరే ఏవి అయినా సరే ఈ రోజు వార్డు పరిధిలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించినవి కానీ కొండవాలి ప్రాంతంలో అయితే మన వర్షాలు పడినప్పుడు 4-5 చోట్ల వాల్స్ పడిపోయిన ఉన్న పరిస్థితి ఉన్నాయి దాని మీద ఇప్పటికీ కూడా ఒక సమాచారమైన విచారణ జరిపించలేదు కనీసం పైన ఉన్న వాళ్ళకి మెట్లు కానీ రోడ్స్ కానీ ఈ రోజు కూడా దానికి వెళ్ళి చూసే దక్కలా ఈరోజు ఎవడో పట్టించుకునే నాయకులు కూడా లేరు ఎక్కడికక్కడే చెత్తలు అలా ఉండిపోతున్నా సరే శానిటరీ సిబ్బంది కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరికి కూడా ఒక ప్రభుత్వం మీద ప్రజల మీద ప్రభుత్వం ప్రజల మీద చేయవలసిన పరిస్థితి ఏమి కూడా కనిపించట్లేదు ప్రజలకు మెయిల్ చేసే పరిస్థితి అయితే మాత్రం 100% ఈ ప్రభుత్వం తీసుకునే పరిస్థితి లేదు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఇన్స్టెంట్ చూపిస్తుంది ఈరోజు ఆ భయాందోళన ఆళ్ళకి కూడా ఉంది కాబట్టి ఈరోజు పంచాయతీ ఎన్నికలు కూడా కోర్టుకు వెళ్ళి క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళా సరే ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకత
గట్టిగా ఉంది. ఎక్కడికి వెళ్ళా సరే వ్యతిరేకత ఉండడంతోనే ఈరోజు మరి ప్రశాంత్ కుమార్ని రప్పించుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయించుకొని ఈరోజు మరి ఎలక్షన్కి హైకోర్టు నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. లేదనుకుంటే ధైర్యంగా వాళ్ళు ఈరోజు ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఈరోజు వాళ్ళకి లేదు. మళ్ళీ ఒక 5-6 నెలలు దీన్ని వంక పెట్టుకొని చేసే పరిస్థితి ఉంది. అలాగే వ్యాక్సిన్ మీద కూడా ఒక అవగాహన సదస్సు ముందు మనం ఎక్కడా కూడా చెప్పేది లేదు. వాలంటీర్లు అడిగితే వాలంటీర్కి తెలియదు, సచివాలయ సిబ్బందిని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. పట్టాల మీద కానీ, భూమి మీద కానీ, ల్యాండ్స్ సమస్య మీద కానీ, ఏ సమస్య మీద వెళ్ళా సరే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటే దాని మీద ఒక క్లారిటీ కావాలంటే సచివాలయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఎవరైనా సరే మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి విఆర్ఓని కలండి, ఎంఆర్ ఆఫీస్ని అని అంటున్నారు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే సచివాలయంకి వెళ్ళండి అంటున్నారు. అలాగే వాలంటీర్లకు కూడా తగినని దిశానిర్దేశాలు కూడా వీళ్ళు చేయలేదు ప్రభుత్వం వాళ్ళు. దీనివల్ల ఏంటంటే ప్రజలు ముందుగా ప్రజలందరూ కూడా దీనికి ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చాలామంది చాలా రకాలుగా ఉండిపోయారు. అలాగే ఈరోజు ఈ కొండ ప్రాంతంలో అందరికీ కూడా అప్పట్లో ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకొని ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి ఈరోజు ఇల్లులు కట్టుకొని ఉన్నారు. అదే కుటుంబంలో ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉన్నారు కూడా ఉన్నారు. దాని మీద కూడా ఈరోజు ఒక 60 గజాలు ఇల్లు కట్టుకొని కిందన ఉంటే పైన మళ్ళీ పెంట్ హౌస్ వేసుకోవాలని, చిన్న మళ్ళీ ఒక హౌస్ వేసుకోవాలన్నా సరే జీవాంశాలు చాలా ఇబ్బందికరమైన చేస్తున్నారు. అలాగే సచివాలయం నుంచి కూడా మీరు ప్లాన్ పెట్టుకోవాలి, ప్లాన్ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు 5 అడుగుల రోడ్లు, 3 అడుగుల రోడ్లో ఉన్న ఇల్లు ప్లాన్ పెట్టుకొని కట్టుకోవాలంటే ఆ స్తోమత లేదు. ఈరోజు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కార్మిక పనులు చేసుకొని ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకొని ఈరోజు పబ్బం కడుపుతున్న వాళ్ళందరూ కూడా ప్లాన్లు పట్టుకొని కట్టుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే నెపంతో ఈరోజు అందరూ కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ప్రజల్ని దోచుకోవడానికి చాలా అవకాశం ఇచ్చినది ఈ ప్రభుత్వం. వాళ్ళ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఈరోజు చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు అన్నీ చేస్తుంది. ఈరోజు వరకు అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడా కూడా ఈరోజు ఎక్కడా కూడా ఒక శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు సంక్షేమ పథకాలు అని చెప్పి అప్పులు చాలా కాలం, చాలా అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రజలు. ఇదంతా కూడా మనకు ట్యాక్స్ రూపంగా ప్రజలకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అన్ని రకాల ట్యాక్స్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా. ఇవంతా కూడా వీళ్ళు ఎంత అప్పు చేసి తీసుకొచ్చి మనకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే ఇది అంతా కూడా మళ్ళీ ట్యాక్స్ రూపాన. ఈరోజు పప్పు, నూనె, విపరీతంగా ఆయిల్ ఆయిల్ చూసుకున్నట్టయితే గతంలో కన్నా ఇప్పుడు చాలా విపరీతమైన రేట్లు పెరిగినాయి. అవన్నీ కూడా నిత్యావసర సరుకులు అన్నింటి మీద కూడా ఈరోజు రేటు పెంచి వీళ్ళు మళ్ళీ వాటిని వేరే రూపాన వాడే ఆలోచనలు ఉన్నారు. అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్స్ అని ఎన్నో కార్పొరేషన్స్ పెట్టారు. అన్ని రకాలుగా డబ్బులు కూడా ఈరోజు అందులోంచి కూడా వాడి వేరే సంక్షేమాలకి మళ్లించడం జరుగుతుంది. ఎవరికి కూడా ఏ సంక్షేమ సభలకు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ సంక్షేమ పథకాలకి, వాళ్ళకి కావాల్సిన అభిప్రాయానికి వాడడం తప్ప కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకైతే నేరుగా ఇచ్చే పరిస్థితి అయితే ఏమీ కనబడట్లేదు. ఏది నేరుగా మేము వాలంటీర్ వచ్చి ఇస్తాడని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కానీ నేరుగా ఈరోజు వచ్చి ఏది కూడా ఏ కార్యక్రమం కూడా చేసే పరిస్థితిలో లేరు. అలాగే కరోనా టైంలో కూడా వాలంటీర్లు సర్వీస్ చేయలేకపోయారు. మాస్కులు ఇస్తా అన్నారు, మాస్కులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటికి 3 మాస్కులు ఇస్తా అన్నారు, మాస్కులు ఇవ్వలేదు, వ్యాక్సిన్స్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు శానిటైజర్స్ ఇస్తా అన్నారు, వార్డులో శానిటైజర్స్ చేయలేదు. అలాగే బీచింగ్ చేస్తా అన్నారు, కాలువలకి, డ్రైనేజీలకి బీచింగ్ చేస్తా అన్నారు. ఎక్కడ కూడా వేయలేని పరిస్థితి. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రోగాలతో ఇలా ఉంటే పందులు ఎక్కడికక్కడ పందులు వార్డులో ఎటువంటి ప్రతి కాలువకి 5-6 పందులు కనబడుతున్నాయి. ఏ శానిటైజర్స్కి ఫోన్ చేసి చెప్పినా సరే మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకొని ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తే అలా ఈరోజు ఎవరు కాలే ఏమినా తీరు అనే టైప్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. చేతకాని ప్రభుత్వం ఎందుకు చెయ్యాలనేది ఈరోజు ప్రజల్లో అందరూ ఆందోళన చేస్తున్నారు. చేత కాకపోతే దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈరోజు మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, స్వర్ణాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఈరోజు అమరావతిని డెవలప్ చేయలేక దాని మీద నిధులన్నీ కూడా అటు ఇటు వాడుకోవాలనే ఉద్దేశం మీదే ఈరోజు 3 రాజధానులు అనే తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే 3 రాజధాని అనే తెరపైకి తీసుకొస్తే జనాలు దాన్ని ఇబ్బంది పెడతారు కాబట్టి, ఈ కోర్టులు ఆటలో ఏదో రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ 5 ఏళ్ళు ఏదో రకంగా బబ్బం కడుపుకోవడం కానీ చెప్పి ఈరోజు 3 రాజధానులు
తెరపైకి తీసుకొచ్చారు. ఏ రాజధాని కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేసే పరిస్థితి అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేయరు. ఈ 5 సంవత్సరాలు అలా గడపడానికి కాలయాపన చేయడం తప్ప వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యక్రమాలు చేయరు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, ప్రజలకు అవకాశం ఉండే పనులన్నిటి కూడా వాళ్ళు చేసి నేరుగా ప్రజలకు కలిగించేటట్టుగా అన్ని రకాలుగా మిడిల్ క్లాస్ కింద తరగతి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా నాయకులందరినీ కూడా వాళ్ళు చేయాలని కోరుతూ